దారిద్ర్యం దూరం అయ్యేందుకు ఈరోజు ఏ మంత్రాన్ని జపించాలి? శ్రీ శుభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆడి శుక్రవారం. ఆషాఢమాస శుక్రవారం పూజను ఉదయాన్నే ఆచరించాలి. ఒళ్లంతా పసుపు రాసుకుని స్నానం ఆచరించిన అనంతరం శ్వేత వస్త్రాలను ధరించి కలశాన్ని స్థాపించి లేదా గజలక్ష్మి ఫోటోను ఉంచి పూజించాలి. అమ్మవారికి నానబెట్టిన పెసరపప్పును, బెల్లపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల ఇంట్లోని సమస్త దారిద్ర్యం దూరమైపోతుంది. సాయంత్రం కూడా లక్ష్మీదేవిని ఆరాధించి 8 మంది సుమంగళి స్త్రీలను ఆహ్వానించి వారికి తాంబూలమివ్వాలి. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇంట్లో ఏదైనా వ్రతం ఆచరించి సుమంగళి స్త్రీలను పిలవాలనుకుంటే వచ్చేవారు కరువవుతున్నారు. స్వచ్ఛమైన మనసులు కనబడడం లేదు. దీనివల్ల వ్రతం ఆచరించిన వారికి కూడా ఆ పుణ్యఫలం దక్కడం లేదు. అందుకే సుమంగళి స్త్రీలు లభ్యం కానట్టయితే ఒక్కో తాంబూలాన్ని చేతుల్లో పట్టుకుని ప్రార్థించి మరునాడు గోవులకు తినిపిస్తే సరిపోతుంది. అయితే ఈరోజు గజలక్ష్మి అయ్య నమః అని ప్రార్థించాలి. పుషమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంది ఈరోజు. అందుకే గజలక్ష్మిని పూజిస్తే దారిద్ర్యం దూరమవుతుంది. సర్వే జన సుఖినోభవంతు. శకున శాస్త్రం మనకు ఏ విషయాలను తెలియచేస్తుంది? మనలో చాలా మంది శకునాలను నమ్మని వాళ్లు కూడా ఉంటారు. అయితే శకున శాస్త్రం అనేది సత్యం. శకున శాస్త్రాన్ని అందించింది గర్గ మహర్షి. మనం బయటకు వెళ్లే ముందు ఏ శకునం ఎదురైతే మంచిది, ఏ శకునం ఎదురైతే మంచిది కాదు అనే విషయాలన్నింటినీ కూలంకషంగా ఈ శాస్త్రం వివరిస్తుంది. పక్షుల శబ్దాలను కూడా సవివరంగా అందించింది ఈ శాస్త్రం. తరతరాలకు విలువైన విశేషాలతో పొందుపరిచి శకున శాస్త్రాన్ని అందించారు గర్గ మహర్షి. సర్వే జన సుఖినోభవంతు. మనం బయటకు వెళ్లేటప్పుడు పెంపుడు కుక్క ఎదురొస్తే మంచిదా కాదా, మనం బయటకు వెళ్లేటప్పుడు పిల్లెదురొస్తే మంచిది కాదంటారు కదా, మరి అలాంటప్పుడు మన పెంపుడు కుక్క ఎదురొస్తే మంచిదా కాదా అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం, పెంపుడు కుక్క ఎదురొస్తే శకునం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెంపుడు కుక్కలు ఇంట్లో ఎలాగూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటాయి కాబట్టి. అయితే మనం బయటకు వెళ్లేటప్పుడు మన దగ్గర ఏ వస్తువులున్నాయి, మనం ఏ రంగు దుస్తులను ధరించాం, ఏ సమయంలో బయలుదేరుతున్నాం అనే విషయాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని శకునం గురించి ఆలోచించాలి. ఒకవేళ శకునం బాలేకపోతే వెనక్కి తిరిగొచ్చి 10 నిమిషాలు కూర్చొని కాళ్లు కడుక్కుని వెళ్లాలి. సర్వేజన సుఖినోపవంతు. బిర్యానీ ఆకును వంటకాల్లో ఎందుకు వినియోగిస్తారు? వంటకాల్లో బిర్యానీ ఆకును వినియోగించడానికి ఆరోగ్యకరమైన అంశాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇది కాపాడుతుంది. అంతేకాకుండా గ్యాస్ సమస్య రాకుండా ఉండేందుకు, జీర్ణశక్తిని పెంపొందించుకునేందుకు, స్థూలకాయాన్ని తగ్గించేందుకు సైతం ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఈ బిర్యానీ ఆకును క్రమం తప్పకుండా వినియోగించాలి. సర్వే జన సుఖినోపవంతు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికై ఈరోజు ఏ పరిహారాన్ని పాటించాలి? వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికి ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి ముందు తామర వత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించి తేనె పాలు నైవేద్యంగా సమర్పించాలి. సర్వే జన సుఖినోపవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు, ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖుని పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి
ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు, ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాల పైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.